నమస్కారం, వెల్కమ్ టు విశ్వం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోగోలు మండలంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడి అరెస్ట్. 17 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ వెల్లడి. శ్రీశైలంలో స్నానఘట్టాలు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం. స్నానఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలని భక్తుల డిమాండ్. కర్నూలు పాత నగరంలో శనివారం చెత్తకు సంబంధించిన పన్నులను ఇంటింటికి వసూలు చేయడానికి వెళ్లిన సచివాలయ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో పిల్లలకు 2 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉందని, ప్రతి నెల 60 రూపాయలు ఎలా చెల్లించాలని మహిళలు సచివాలయ సిబ్బందిని నిలదీశారు. ఈ కరోనా విపత్కర సమయంలో 3 పూట్ల తినడానికే కష్టంగా ఉందని, పన్నులు ఎలా కట్టాలని ఉద్యోగులపై ఎదురు తిరిగారు. సర్ది చెప్పాలని ప్రయత్నం చేసిన అధికారులను తిరస్కరించారు. పేదలు ఎలా కట్టాలని వారు ప్రశ్నించారు. అది గవర్నమెంట్ చెప్పదు ఇంత ఇవ్వాలని. ఇప్పుడైతే గవర్నమెంట్ చెప్పింది, అది మీ ఇష్టమాక, వాళ్ళ ఇష్టం మీ ఇష్టం, అది మీ అనుకూలం. అది ఇప్పుడైతే గవర్నమెంట్ 2 రూపాయలు అడుగుతుంది. ఏ రోజు చేస్తామా? పకిట పకిట వేస్తామా? మిస్కుతో కవర్ల గింతెలు చెత్త, దానికి 20 రూపాయలు అంటే ఇంట్లో బంచికి ఇంత అంటే వాళ్ళేస్తారు. ఒకటేసారి 60 రూపాయలు అంటాలకి ఎంత ఎట్టేస్తారు అబ్బా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ నెల 21వ తేదీన స్థానిక బుట్టాయిపేట సెంటర్లో ఉన్న గాయత్రి మొబైల్ షాపులో అర్ధరాత్రి సమయంలో 3 వ్యక్తులు పైకప్పు పగలగొట్టి షాపులో వివిధ కంపెనీలకు చెందిన 32 సెల్ ఫోన్లు, బ్లూటూత్, పవర్ బ్యాంక్, స్క్రీన్ గార్డులు, నెట్ బ్యాండ్లు, సిపియు సుమారు 158,000 రూపాయల విలువగల వస్తువులను దొంగిలించారు. బందరు డిఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్పేట పోలీస్ స్టేషన్ సిఐ భీమరాజు కేసు నమోదు చేసుకుని నేర పరిశోధనలో సాంకేతికతను చొప్పించి 72 గంటల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు 2 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. ఆషాఢమాస గజానన సంకష్ట హరచతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో సహస్రనామ పారాయణతో చతుర్థి పూజలను నిర్వహించారు. సిద్ధిబుద్ధి కళాశాల ప్రతిష్ఠించి మోదక క్షీరాన్న నైవేద్య ప్రసాదాలతో మంగళహారతి సమర్పించారు. అభిషేక పసుపు కుంకుమలను తాంబూలతో పంపిణీ చేశారు. పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ ఆషాఢ మాసోత్సవం సందర్భంగా 2 ఆగస్టు సోమవారం ఉదయం లక్ష గరిక పూజోత్సవం జరుగుతుందని తెలిపారు. గజానన సంకష్టహార చతుర్థి సందర్భంగా భోగి గణపతి పీఠంలో సహస్రనామ పారాయణతోటి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేటువంటి సోమవారం లక్ష గరిక పూజ కార్యక్రమం భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతుంది. గత ఏడాది సంకష్టహార చతుర్థి వ్రతయజ్ఞం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుండి వినాయక చవితి నుంచి అంటే 9 రోజుల పాటు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాల నిర్వహణ భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. గణేష్ మహారాజ్ కి జై. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పొట్టి శ్రీరాములు పార్కులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే నెహ్రూ, కొండబాబు, వర్మ, గొల్లపల్లి సూర్యారావు, యనమల కృష్ణుడు, ఎమ్మెల్యే బచ్చు చౌదరి, ఆదిలక్ష్మి భవానీ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇది
నెల్లూరు జిల్లా కావాలి రూరల్ మండలంలో పోలతెరువు గ్రామంలో చాలా విలువైన విస్తీర్ణమైన భూములు ఉన్నాయని, భూముల మీద నాయకులు కన్నువేశారని, ఈ భూములను ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో నాయకులున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి అన్నారు. అదేవిధంగా మొత్తం తీర ప్రాంతంలో ఈ పోలతెరువు గ్రామంలోని ఎక్కువ భూములున్నాయని, వాటిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, పేదలకు అన్యాయం జరగకుండా భూములకు రక్షణ కల్పించాలని స్పందన కార్యక్రమంలో కావాలి ఆర్డీఓకి అర్జీ ఇవ్వడం జరిగిందని మళ్ళీ తెలిపారు. మేము ఈ కావలి రూరల్ మండలంలో పూలగూరు గ్రామంలో భూములు చాలా విస్తారమైనటువంటి విలువైన భూములు ఉన్నాయి. ఆ భూముల మీద కొందరు నాయకులు కన్నేసి ఈ భూములను ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అదే పాపం ఈమె పెద్ద అరగల పెద్ద వెంకమ్మది 844/25 సర్వే నెంబర్లో 2 ఎకరాల 37 సెంట్లు మంచి విలువైన భూమిని మీ ఆయన 5,000 రూపాయలకు అమ్మాడు, 2,000 రూపాయలకు అమ్మాడు, మా దగ్గర ఆ డబ్బులు తీసుకున్నాడు, ఈ డబ్బులు తీసుకున్నాడు అని చెప్తూ ఆమె భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా మొత్తం తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ పోల్దొరువు గ్రామంలోనే ఎక్కువ భూములు ఉన్నాయి. ఆ భూముల మీద నాయకులందరూ కన్నుబడి ఉంది. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి ఆ భూములు ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములు డబ్బులు ఇస్తే తీసుకోవాలి, లేదా అమ్మి ఉంటే కూడా తీసుకోవాలి, తప్పులేదు. కానీ అనుకున్న కొన్ని ఆక్రమణలు దురాక్రమణలు చేసుకోవడం అనేది చాలా అన్యాయం. విలువైన భూముల్ని వాళ్ళు ఆక్రమించుకొని తీర ప్రాంతం మొత్తం కబ్జా చేయాలని చెప్పి ఒకరి క్రమంలో ఒక్కొక్కరు క్రమంలో ఈ తీర ప్రాంతం అందరూ భూ కబ్జాదారులు అందరూ పడ్డారు. ఈ మొత్తం గ్రావుల కాడి నుంచి మొత్తం ఇసుక, దుమ్ము, ధూళి అన్నీ అమ్ముకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇది మరీ ఘోరంగా ఉండే పరిస్థితి, దారుణంగా ఉంది. ఈ నాయకుల యొక్క జీవన సహజ వనరులు మొత్తం కొల్లగొట్టుకొని బతుకుతున్నారు. ఇది మాత్రం అన్యాయం. కాబట్టి తప్పనిసరిగా ఈ పేద భూములకి రక్షణ కల్పించాలని స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రక్షణ కల్పించాలని చెప్పి, లేకుంటే పెద్ద ఎత్తున తీర ప్రాంత గ్రామాలని సమీకరించి అందరికీ వాళ్ళ హక్కును కాపాడేదానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది పేద దళితులకే అన్యాయం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి డబ్బు నోడితే రాజ్యం మొత్తం డబ్బు లేని నోడిది మొత్తం హీనమైన బతుకు అయిపోతుంది. కాబట్టి ఈ వివిధ పరిస్థితులు కానీ ఉంటే చాలా దూరం పోతుంది. కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. బోగోలు మండలం బీజీబీ కంట్రిక గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సనగన వెంకటేశ్వర్లరెడ్డిని బిట్రగుంట సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 17 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ తెలిపారు. ఈరోజు మేము భాస్కర్ అందులో ఒక వ్యక్తి పేరు వచ్చేసి సంగన వెంకటేశ్వరరెడ్డి, సన్ ఆఫ్ జయరామ్ రెడ్డి అనే వ్యక్తి ఇల్లీగల్గా లిక్కర్ అమ్మడం తన బెల్ట్ షాప్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా అతను వేరే వేరే షాపుల నుండి 3 బాటిల్ నుండి మన గవర్నమెంట్ షాప్స్ నుంచి 3 బాటిల్ అక్కడ తీసుకొచ్చి షాపులో పెట్టి ఎవరైతే కూలీలు వస్తూ ఉంటారో అతనికి వాళ్ళకి ఎక్కువ రేట్లకి విక్రయించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరి నాతో పాటు మా హెడ్ కానిస్టేబుల్ గారు ప్రసాద్ గారు, అట్లాగే కానిస్టేబుల్ ప్రసాద్ గారు, కొండ మహేష్ గారు మేము అందరం కూడా సగం ప్రదేశాన్ని చేరుకొని ఆ షాప్ని రైడ్ చేసి ఒక 17 బాటిల్స్ అనగా ఒక 15 వచ్చేసి విస్కీ బాటిల్స్, 2 బ్రాందీ బాటిల్స్ని అలాగే ఒక 2 లూజ్ విస్కీ బాటిల్స్ కూడా అక్కడ మేము గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ముద్దాయిని ఇదే క్రమంలో అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్పై భారతదేశ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రధానంగా గర్భిణీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. నిజానికి ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్ చికెన్ గన్యా, డెంగ్యూ వంటి వైరస్ల కుటుంబానికి చెందింది. జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు. దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ మహమ్మారి ఇప్పటికే కేరళలో ఈ వైరస్ వ్యాప్తి చెందడం వల్ల దాదాపు 50 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ జికా వైరస్ లక్షణాలు, అది ప్రజలకు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఈ వైరస్ ప్రజలకు వ్యాప్తి చెందిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై శ్రీకాళహస్తి మెడికల్ ఇన్ఛార్జ్
డాక్టర్ చంద్రమోహన్ ప్రజలకు అవగాహన కల్పించారు. బర్నింగ్ టాపిక్ శ్రీ ఇది కేరళలో దాదాపు 50 కేసులు నమోదైనాయి. ఈ జీకా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఈడిస్ జాతికి చెందిన దోమ కాటు వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ జనరల్గా పగులే కుడుతుంది అనుకునేవాళ్ళు ఇంతకుముందు, కానీ ప్రజెంట్ కొన్ని రీసెర్చ్ ద్వారా తెలిసిందంటే రాత్రులు కూడా ఇది కుడుతుండడం జరుగుతుంది. ఇది దోమ కాటు వల్లే కాదు, ఇంకా రకరకాలుగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ప్రెగ్నెంట్ మదర్స్ లో వాళ్ళు కానీ ఈ వైరస్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ నుంచి లోపల ఫీటస్ అంటే గర్భస్థ శిశువు కూడా ఇది సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ శిశువు సంక్రమించినప్పుడు వాళ్ళకి బర్త్ డిఫెక్ట్స్ అనేవి కలగడం జరుగుతుంది, అంటే మైక్రోసెఫలి ఇట్లాంటి బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వైరస్కి ఎఫెక్ట్ అయితే అబార్షన్ అయ్యే ప్రమాదం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం రాహుకేతు పూజలకు నిలయంగా మారిన విషయం తెలిసింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానంలో పూజల పరిహారార్థం విచ్చేసిన భక్తులు స్నానాలు చేయడం కోసం అప్పటి అధికారులు లక్షలు పెట్టి వెచ్చించి స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తే అవి నేడు మందుబాబులకు అడ్డాగా మారిన తీరుపై భక్తులు స్థానికులు నివ్వెరపోతున్నారు. రాహుకేతు పూజ అనంతరం కొంతమంది భక్తులు స్నానఘట్టంలో వస్త్రాలు వదిలేసి వెళ్లిపోతున్నారు. అవి గుట్టలు గుట్టలుగా పెరిగిపోయున్నాయని, వాటిని తొలగించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి స్నానఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలని పలువురు భక్తులు స్థానికులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి కోతవేటు దూరం. తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోని పద్మాలయ చెరువులో సర్వే నెంబర్ 12లో 14 ఎకరాల వరకు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంచక్క వెంచర్లు వేసి ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. ఇక్కడ ఆక్రమణకు గురైన భూమి విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని అంచనా. అయినా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు దీనిపై కనీసం స్పందించకపోవడం గమనార్హం. పద్మాలయ చెరువు భూ కబ్జాలపై పలు విమర్శలు వస్తున్నా రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి నోటీసులు సిద్ధం చేశారు. 14 ఎకరాల చెరువు భూమి ఆక్రమణలో ఉండగా కేవలం 1 సెంటు మాత్రమే ఆక్రమణకు గురైనట్లు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు ఆక్రమణకు గురైన పద్మాలయ చెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం జేసీబీని తీసుకెళ్లారు. తహసీల్దార్ పరమేశ్వర స్వామి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులను పంపించినా కాసేపు రెవెన్యూ అధికారులకు స్థానికులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదంతో కూడుకున్న హైడ్రామా చోటు చేసుకుంది. అనంతరం రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గి జేసీబీతో పాటు రెవెన్యూ సిబ్బంది బిక్కుముఖం వేసుకుని వెనుదిరిగి వచ్చేశారు. ఒకసారి పంపించండి సార్, నాకు మార్కెట్ చూపించండి సార్.
ये चल जाता है ये नाला ना तंजी नहीं खाना हमारा साला आपके द्वारा ड्रायव किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें। ఏవి బులెటిన్ విశేషాలు నమస్కారం.